విష్ణుమూర్తిని నారాయణుడని పిలవడం వెనుక గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం కోసం 10 అవతారాలు ఎత్తిన సంగతి మనకి తెలిసింది. ఈ దశావతారాలు ఎత్తి రాక్షసులను సంహరించి ధర్మం వైపు నిలబడ్డారు. ఈ విధంగా విష్ణుదేవుడు ఒక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ క్రమంలో విష్ణుమూర్తిని ఎన్నో రకాల పేర్లతో పిలుస్తుంటారు. విష్ణుదేవుడని, నారాయణుడని, శ్రీహరని, ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అయితే విష్ణుదేవుడికి నారాయణ అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అనంతమైన విశ్వంలో ప్రతి ఒక్కరూ ప్రాణి జీవించాలంటే నీరు ఎంతో అవసరం. నీరు లేకపోతే మనం జీవించలేమన్న విషయం మనకు తెలిసిందే. అయితే విష్ణుదేవుడికి మరొక పేరుతో పిలిచే నారాయణుడిలో నారము అంటే నీరు అని అర్థం వస్తుంది. అదేవిధంగా ఆయనుడు అంటే సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన నీటిని అందించడమే వాడు. కనుక విష్ణుదేవుణ్ణి నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. అదేవిధంగా పురాణాల ప్రకారం విష్ణుదేవుడు నీటిలో నుంచి ఉద్భవించడం వల్లనే నారాయణుడు అనే పేరుతో పిలుస్తారని చెబుతారు. అదేవిధంగా నారదుడు ఎల్లప్పుడూ శ్రీహరిని నారాయణ నారాయణ అని నామస్మరణం చేస్తుండటం వల్లనే అదే పేరు వచ్చింది. ఎంతో పరమ పవిత్రమైన గంగా నది విష్ణు పాదాల చెంత ఉద్భవించడం వలన విష్ణు పాదోదకం అనే పేరు వచ్చిందట. దీంతో పాటు విష్ణు ఎల్లప్పుడూ నీటిపై ఉండటం వలన అతడికి నారాయణుడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా వివిధ రకాల కారణాల చేత విష్ణుమూర్తిని నారాయణుడు అనే పిలుస్తారని పురాణాలు చెబుతాయి. అదేవిధంగా విష్ణుమూర్తిని ఎత్తిన దశావతారాల్లో ఒక్క అవతారంలో స్వామివారిని ఒక్కొక్క పేరుతో పూజించేవారు. ఈ అవతారం ఎత్తిన అది కేవలం లోక కళ్యాణార్థం మాత్రమే. ఆ ధర్మాన్ని నాశనం చేసే ధర్మం వైపు నిలబడి ధర్మాన్ని కాపాడాలని పురాణాలు మనకు చెప్తున్నాయి. జై శ్రీమన్నారాయణ.